आपके नेतृत्व का, धरती से जुड़े हुए नेतृत्व का सामर्थ्य हम दुनिया के सामने प्रस्तुत करना चाहते हैं। नमस्ते, एक भारत श्रेष्ठ भारत कार्यक्रमानिकि स्वागतम सुस्वागतम। इक इदी तेलंगाण, मारु पेरु गायाल वीण, दीनि गतं पोराटाल चरित्र, भविष्यत् आशनु आशयालनु भुजानिकि तगिलिंचुकोनि सागिपोतुन्न तेलंगाण प्रजल आशयं। इक तेलंगाण गुरिंचि चेप्पालंटे पंडगल गुरिंचि चेप्पालि, अलागे तेलंगाण नेपथ्यं गुरिंचि चेप्पालि, तेलंगाण संस्कृति गुरिंचि चेप्पालि। అయితే వీటన్నింటి గురించి ఈరోజు మనతో చర్చించడానికి, తెలంగాణ నేపథ్యం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మన అతిథి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే మీకు. ముందుగా పండగ గురించి మనం పండగతో స్టార్ట్ చేద్దాం కార్యక్రమాన్ని. దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలోనే ఒక అభినందనీయమైన విషయం, పండగ వస్తుందంటే చాలు అనే మీ పండుగ ఢిల్లీ దాకా పోయి వచ్చింది. దాని గురించి ఒక మాట మొదలు పెట్టుకొని కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మనకు తెలంగాణలో ప్రతి పల్లె పల్లెన, వాడవాడన, వీధి వీధిన, గ్రామ గ్రామాల కూడా పండుగ నిజంగా పండుగే. ఎందుకు పండుగ అంటే మిగతా అన్ని పండుగలే, ప్రతి భారతదేశం అంటేనే పండుగల నేల, భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగానే ప్రతి రాష్ట్రంలో ప్రతి జాతిలో తనకంటూ ప్రత్యేకమైన పండుగలు, అలాగే జాతి యావత్తు జరుపుకునే పండుగలు కూడా మనకున్నాయి. సో అలాంటి పండుగలలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినంత వరకు మాత్రం చాలా విశిష్టమైన పండుగలు ఉన్నాయి. సో వాటిలో అందుకనే మనం ఏమనుకుంటాం అంటే తెలంగాణ వేడుకల నేల. తెలంగాణ ఇంతకుముందు మీరు గాయాల కోన అన్నారు, గాయాల కంటే కూడా కోటి రత్నాల వీణ అన్నిటికంటే మించి సకల కళల ఖజానా. సో అందుకే ఇక్కడ అన్ని పండుగలు వేడుకగా పిల్లలందరూ, పెద్దలందరూ, కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఒకే చోట జరుపుకోవడం అనే ఒక సంప్రదాయం మొదటి నుంచి ఉంది. మనకు ఇంకొకటి తెలంగాణలో ఉన్న జీవన శైలిలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే సామూహికంగా ఆనందాన్ని పంచుకోవడంలోనే గొప్పతనంగా ఫీల్ అవుతాం. ఏదో విడిగా తన ఇంట్లోకే తన మాత్రమే అని కాకుండా సామూహికంగా ఊరు ఊరంతా వేడుకగా జరుపుకోవడం గొప్ప ఆనందంగా భావిస్తాం. సో అలాంటి నేపథ్యంలో ఇటీవలి కాలంలో వస్తున్న కొన్ని పరిణామాలు అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, ఉద్యోగ పరంగా, అవకాశాల పరంగా వస్తున్న పరిణామాల వల్ల గ్రామ ప్రాంతంలో ఉన్న ఒక తరం తర్వాతి తరం వాళ్ళు ఉద్యోగాల కారణంగా, ఉపాధుల కారణంగా ఇతర దేశాలకి, ఇతర ప్రాంతాలకి వెళ్ళడం అనేది అనివార్యంగా జరుగుతుంది. ఆ జరుగుతున్న క్రమంలో గ్రామంలోనే ఉన్న ఒక తండ్రి తన పిల్లలు కోసం తపన పడే తపన, ఎక్కడికో రెక్కలొచ్చి ఎగిరిపోయిన తర్వాత ఉద్యోగాలు ఉపాధులు వెతుక్కుంటూ దేశ దేశాలకు ఖండాంతరాలకు వెళ్ళిన తర్వాత, లేదా ఇతర జిల్లాలకు, ఇతర ప్రాంతాలకు, నగరానికి వెళ్ళిన తర్వాత ఒక తండ్రి తన పిల్లలు పండుగ సందర్భంలోనే వస్తారు కనుక పండుగ వస్తే బాగుంటుంది, పిల్లలు వస్తారు, పిల్లలు వస్తే వాళ్ళతో పాటు సందడి వస్తుంది, సందడి వస్తే అల్లరి వస్తుంది, అల్లరితో పాటు ఆనందం ఉంటుంది, ఆనందంతో పాటు ఒక ఇల్లంతా కలకలలాడుతుంది అనే ఒక థాట్తో ఉన్న ఆలోచనని ఒక కవితగా రాయడం జరిగింది. అది తెలంగాణ భాషలో, తెలంగాణ మాండలికం కాదు, తెలంగాణ భాషలోనే ప్రతి వాక్యాన్ని కూడా రాస్తూ ఒక తండ్రి ఆవేదనని, తండ్రి ఆకాంక్షని దాంట్లో వ్యక్తీకరించాం. సో అది నేషనల్ లెవెల్లో నేషనల్ సింపోజియం ఆఫ్ పోయెట్స్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఒక కవితోత్సవం. అది భారతదేశం మొత్తం మీద ఉండే అన్ని భాషలలో ఉండే అత్యుత్తమ కవితలని ఒక్కొక్క సంవత్సరం చేయడం ద్వారా ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇది 1956లో ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఆకాశవాణి ద్వారా ప్రారంభించడం జరిగింది. అలా భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో ఒక్కొక్క భాష నుంచి ఒక్కొక్క కవితని, కవిని ఎంపిక చేసి ప్రతి సంవత్సరం అలా ఆహ్వానిస్తూ ఆ కవితని 23 భాషల్లోకి అనువదిస్తారు. సో అలాంటి అరుదైన గౌరవాన్ని ఈ సంవత్సరం 2020లో నేషనల్ సింపోజియం ఆఫ్ పోయెట్స్కి నా కవిత పండుగ వస్తుందంటే చాలు, అదే పండుగ అనే కవిత ఎంపికైంది. సో అది ఎంపిక అవ్వడం ఒకవైపు,
దానికి జాతీయ స్థాయి గుర్తింపు రావడం రెండు, మూడవది తెలంగాణ భాషలో రాసిన కవిత నేషనల్ సింపోజియం ఆఫ్ పోయిట్స్కి రావడం అనేది ప్రథమం, మొదటిసారి. గతంలో కూడా చాలామంది తెలుగు కవులు నేషనల్ సింపోజియం ఆఫ్ పోయిట్స్కి ఎంపిక అయ్యారు, కానీ వారు రాసిన అన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ తెలుగులో ఉన్నాయి తప్ప తెలంగాణ భాషలో మాత్రం లేవు. ఇది తెలంగాణ భాషలో ఉన్న మొదటి కవిత, అందుకని ఇది నేను అక్కడ ఢిల్లీలో కూడా వేదిక మీద ఈ కవితకు ఇస్తున్న హానర్, గౌరవం, గుర్తింపు అన్నీ కూడా తెలంగాణ భాషకే అంకితం చేస్తున్నానని అధికారికంగా నేను నా వ్యక్తిగతంగా ప్రకటించాను అక్కడ వేదిక మీద. ఇది ఈ మూడు దశలు. తర్వాత నాలుగవ దశ ఏంటంటే, ఫేస్బుక్లో ఒక మ్యూజిక్ కంపోజర్, సినిమాలకి మ్యూజిక్ కంపోజర్ ఒక ఆయన చరణ్ అర్జున్ అని ఉన్నాడు. అతను నాకు గత 15 సంవత్సరాల నుంచి చాలా పరిచయం, తమ్ముడు అంటాను నేను. సో అతను ఈ కవితను చూసి చాలా స్పందించాడు. అరే ఈ కవితలో ప్రతి పల్లెల్లో ఊళ్ళో ఉండే ప్రతి తండ్రి ఆవేదనకి కనెక్ట్ అయ్యేలాగా ఉంది, ఒక ఎమోషనల్ ఫీల్ ఉంది ఇందులో. సో అందుకని దీన్ని కవిత ఉన్నదాన్ని ఒక పాటలాగా నేను కంపోజ్ చేస్తానని ఆయన స్వతహాగా ఆయన చేశాడు. చేసిన దాన్ని విజువల్గా కూడా చిత్రీకరించడం జరిగింది. సో అది ఆ తర్వాత మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ పాటని వాళ్ళు రిలీజ్ కూడా చేశారు. అంటే నిజానికి చెప్పాలంటే ఒక కవిత పాటగా ఒదగడం అనేది కొంచెం కష్టం, ఎందుకంటే పాటలో స్వరాలు ఉంటాయి, అంటే ఒక రిథం ఉంటుంది, ఒక లయ ఉంటుంది. అదే కవితలో ఫ్రీ వర్స్ కవితలు ఇవన్నీ స్వేచ్ఛ, అంటే ఫ్రీ వర్స్ అంటే వచన కవితలు కనుక వీటిలో లయ ఇవన్నీ రైమ్స్ కూడా చూడకుండా జనరల్గా ఒక ఎక్స్ప్రెషన్ బలంగా ఉండాలనే దాని మీద రాస్తాం. సో అది పాటకి ఆ స్వరాలకి రాగాలకి కొంచెం ఒదగడం కష్టం, కానీ అలాంటి కష్ట సాధ్యమైన ప్రక్రియని చరణ్ అర్జున్ చాలా సులువుగా హృదయం గుండె లోతుల్లోంచి వచ్చినట్టుగా, హృదయాంతరాల్లోంచి వచ్చినట్టుగా దాన్ని కంపోజ్ చేయగలిగాడు. పాట మంచిగా పాడాడు, దాన్ని విజువల్ కూడా చేయడం జరిగింది. ఎల్బి శ్రీరామ్ గారు ప్రముఖ నటుడు, వారు దాంట్లో ప్రధాన పాత్రని ఆ పాటలో చేశారు. సో అది మంచి ప్రతిస్పందన వచ్చింది. నిజానికి చెప్పాలంటే అది తెలంగాణ జాతికి, తెలంగాణ నేలకు, తెలంగాణ తల్లిదండ్రులకి, ఊళ్ళల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి నేనిచ్చిన నీరాజనంగానే భావిస్తున్నా. అది మా నాన్నకు మాత్రమే కాదు, మా నాయనకు మాత్రమే కాదు, తెలంగాణ పల్లెల్లో ఉండే ప్రతి నాయనకు అది ఒక కొడుకులు ఇచ్చే ఒక చిన్న జ్ఞాపిక నీరాజనం. అది చదువుతూ ఉన్నప్పుడు, అట్లనే దాన్ని చూస్తున్నప్పుడు కొద్దిసేపటి తర్వాత ఆటోమేటిక్గా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అవును, ఆచార్య పొద్దున మా నాన్న పరిస్థితి కూడా ఎట్లా ఎదురు చూస్తాడేమో అన్న థాట్ తెలంగాణ ప్రజలకు చూసిన ప్రతి ఒక్కరి కలుగుద్దేమో అనిపించింది నాకు కూడా, ఎందుకంటే నేను పర్సనల్గా ఫేస్ చేసిన కాబట్టి. సరే ఇంకొక విషయం, తెలంగాణ జీవన విధానం ఎట్లాంటిది, జీవన శైలి ఎట్లాంటిది అంటారు? నిజానికి చెప్పాలంటే ప్రతి జాతి అంటే ఒక నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతంలో కొంతకాలం పాటు, కొన్ని దశాబ్దాల కాలం పాటు, కొన్ని శతాబ్దాల కాలం పాటు నివసిస్తున్న క్రమంలో వారికంటూ ఒక ప్రత్యేకమైన జీవన శైలి ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది సహజం. ఇది ఆంథ్రోపాలజీలో కానీ సోషియాలజీలో కానీ మనం అందరం అధ్యయనం చేస్తే మనకు అర్థమయ్యే సత్యం. ఇంకా ఆదిమ జాతుల విషయానికి వెళ్ళినా కూడా, ఆదిమ జాతుల్లో కూడా మొట్టమొదటిసారిగా మానవుడు ఏకాంత జీవి నుంచి మొదలుకొని, ఒక్కడే ఉంటూ సామూహిక జీవనం లేని కాలం నుంచి మొదలుకొని సమూహాలు, గణాలు, గణరాజ్యాలు ఏర్పడ్డ తర్వాత కాలం వరకు కూడా మొత్తం గమనాన్ని గమనిస్తే వారిదైన ప్రత్యేకమైన ఒక సంబోధన ఉంటుంది. ఫస్ట్ భాషా సంకేతాలు ఉంటాయి, మూడవది కాస్ట్యూమ్స్ ఉంటాయి, అంటే వాళ్ళకు ఆహార్యం వారు గుర్తుపట్టడానికి, అంటే వీరు మనవారు, శత్రువులు కాదు, పరవారు కాదు, మనవాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడానికి కావలసిన కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ఇండికేషన్స్లో కాస్ట్యూమ్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, కాంబినేషన్స్ కావచ్చు, ఆభరణాలు కావచ్చు, అలంకరించుకునే విధానం కావచ్చు, బొట్టు పెట్టుకునే తీరు కావచ్చు. సో ఇలాంటి వాటి అన్నింటినీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తానంటే, మన కట్టు మన బొట్టు అంటాం. సో మన కట్టు మన బొట్టు అనేది ఏదైతే ఉందో అది ఒక జాతికి సంబంధించిన జీవన విధానంగా ఉంటుంది. సో దాంట్లో ఒక్కటి కాదు, అన్నీ ఉంటాయి. భాష ఒకటైతే పదాలు కూడా ఒకటైతే, వాక్యాలు ఒకటైతే, మరొక వైపున మన ఆహారపుట అలవాట్లు, మనం వేసుకునే వస్త్రధారణ, మనం ఇల్లు నిర్మించే విధానం కూడా మన జీవన విధానం తెలియజేస్తుంది. సో ఇది జనరల్గా ఏ జాతికైనా ఉండే ప్రతి అంశం. తెలంగాణ కూడా ఒక జాతి కనుక, తెలంగాణ కూడా మొదటి నుంచి కూడా ఆదిమ కాలం నుంచి కూడా తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, అస్తిత్వం ఉంది, తనకంటూ ఒక గుర్తింపు ఉంది. ఇది ఉదాహరణకి ఎట చెప్పాలంటే, దీని గురించి మంచిగా మీరు చెప్పిన ప్రశ్న చాలా విస్తృతమైంది, అందుకని చెప్పాలంటే
ఆదిమ కాలపు మానవ జీవన విలువలను ఒక్కసారి చూస్తే తెలంగాణ ప్రాంతం దక్కన్ పీఠభూమి ప్రాంతం. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఇక్కడ మనకు వరంగల్ జిల్లా రేగొండ ప్రాంతం అంటే ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలో ఉంది అది. రేగొండ జిల్లాలో గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో గోడల మీద పాండవుల గుట్ట అంటారు, పాండవుల గుట్ట గోడల మీద ఆదిమ మానవులు చిత్రించిన బొమ్మలు ఇప్పటికీ సజీవంగా మనకు కనిపిస్తున్నాయి. సో అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నాయి అంటే ఆదిమ కాలపు కాలంలో కూడా తెలంగాణ ప్రాంతంలో మానవ సంచారం, జీవి సంచారం, జనాలు, ప్రజలు వాళ్ళ ఒక నిర్దిష్టమైన సామూహిక జీవనాన్ని గడిపారని మనకు అర్థమవుతుంది. సో అయితే అదంతా ఒకవైపు, ఆ తర్వాత చరిత్ర అని చెప్పడానికి పెద్దగా ఆధారాలు మనకు లభించకపోయినప్పటికీ మళ్ళీ తెలంగాణకంటూ ఒక వ్యక్తిత్వము, అస్తిత్వం వచ్చింది. ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనకు శాతవాహనుల కాలంలో కనిపిస్తుంది. శాతవాహనులు అంటే మన కోటిలింగాల ప్రాంతంలో వాళ్ళు వచ్చిన శాసనాలు కానీ, నాణాలు కానీ, అక్కడ కట్టిన నిర్మాణాలు కానీ, అక్కడ ఉన్న భౌగోళిక చారిత్రక కట్టడాలు కానీ, ఇవన్నీ చూస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది అంటే అప్పుడు ఎలాంటి జీవన విధానం ఉంది అని చెప్పడానికి. ఆ తర్వాత కాకతీయుల కాలం 11th century కనుక తీసుకుంటే 11th century నుంచి తెలంగాణ జీవన విధానానికి సంబంధించిన నిర్దిష్టమైన మూలాలు చారిత్రకంగా ఏర్పడ్డాయని నాకు నా అంచనా. ఎట్లంటే అప్పటి నుంచే కరెక్ట్గా ప్రభావితమైంది తెలంగాణకు సంబంధించి తెలుగు భాష కానీ, భాషా విశేషాలు కానీ, ఆచరణ కానీ, ఆలోచన కానీ, మనం తీసుకున్న నిర్మాణాలు, కట్టడాలు, దేవాలయాలు, ఆధ్యాత్మిక పరంగా చెరువులు, అలాగే ట్యాంక్స్, టెంపుల్స్ అండ్ టౌన్ ప్లానింగ్, ఇవన్నీ కూడా కాకతీయుల కాలం నుంచి ఒక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకొని ఆ తర్వాత మాత్రమే ఇప్పుడుకి కొనసాగుతున్న తెలంగాణ ఆత్మకు, తెలంగాణ జీవన విధానానికి అవి ఒక మంచి ఆలంబనని, ఒక జీవన విధానాన్ని, జీవన శైలిని మొదటి దశలో ఏర్పాటు చేశాయి. సో అందుకే ఇప్పుడు మనం చూస్తే, మీకు గమనిస్తే మనకు అర్థమవుతుంది, తెలంగాణ జీవన విధానం అంతా నిజానికి మాతృస్వామిక సమాజానికి సంబంధించింది, మాతృదేవతారాధనకు సంబంధించింది. అందుకే కాకతీయులు వాళ్ళు ఏకవీర అనే మాతృదేవతనే పూజించారు. కాకతీ మాత అనే దేవతని పూజించినట్టుగా మనకు చారిత్రకంగా ఆధారాలు దొరుకుతున్నాయి. సో ఆ తర్వాత నెక్స్ట్ మనకు మధ్యలో కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల విషయం పక్కకు పెట్టిన 14వ శతాబ్దం నుంచి అంటే 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత మళ్ళీ 1470 ఆ ప్రాంతం నుంచి కుతుబ్షాహీ వంశాలు మన దగ్గరికి వచ్చాయి. సో దాంతో తెలంగాణ జీవన విధానంలో ఒక అత్యంత అద్భుతమైన సంగమం వచ్చింది. సంగమం ఎలాంటి సంగమం అంటే అది ఇస్లామిక్, ఇండో ఇస్లామిక్ జీవన శైలితో కూడిన ఒక జీవన విధానం మొదలైంది. సో దాంట్లో 14వ శతాబ్దంలో కుతుబ్షాహీలు, మన గోల్కొండ కోట, అక్కడ ఉండే మొత్తం ఆ సంప్రదాయం, ఆ నిర్మాణాలు, ఆ కథలు, అదే సమయంలో రామదాసు ఉండడం, రామదాసు రాసిన కీర్తనలు, ఆయన రాసిన రచనలు, అలాంటి ఎన్నో అవి ఉండడం. తర్వాత ఆసఫ్ జాహీలు 1724 నుంచి అంటే 1724 నుంచి 1948 సెప్టెంబర్ 17వ తారీఖు వరకు ఆసఫ్ జాహీలు, నిజాములు మనం తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన సందర్భం ఉంది. సో వారి యొక్క సంగమం వల్ల ఇటు గ్రామీణ ప్రాంతపు తెలంగాణ జీవన విధానం, అలాగే ఇస్లామిక్ జీవన విధానం, ఈ రెండు కలిసిన ఒక నవ్యమైన జీవన శైలి తెలంగాణ జీవన విధానంగా ఎస్టాబ్లిష్ అయింది. దీనివల్ల బిర్యానీ లాంటి అంశాలు తెలంగాణ జీవన విధానంలో అంతర్భాగం అయిపోయాయి. అలాగే షేర్వాణీలు, రూమీ టోపీలు, ఉర్దూ భాషలో ఉండే సొబగు అంతా కూడా తెలుగు భాషతో కలిసి తెలంగాణ భాషకి ఒక వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని సంతరించి పెట్టాయి. వాటితో పాటు ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఇక్కడ పాల్కురికి సోమన 13వ-14వ శతాబ్దానికి సంబంధించిన పాల్కురికి సోమన అన వృషాధిప శతకం, బసవోదాహరణం ఇలాంటి కావ్యాలు ఎన్నో రాశాడు. అచ్చతెనుగు పదాలతో అంటే గ్రామ్యము, దేశీ అనే రెండు సంప్రదాయం ఉంటే ప్రతి భాషలో, దేశీ సంప్రదాయానికి సంబంధించి గ్రామ్య పదాలతోని ఆయన అచ్చతెనుగు కావ్యాన్ని, ప్రజలు మాట్లాడుకునే వాడుక భాషలోని పదాలతోనే కావ్యాలు అద్భుతంగా రాశాడు. సో అవన్నీ కూడా ఏంటంటే తెలంగాణ జనజీవన శైలికి సంబంధించిన అంశాలని పదాల పరంగా, భాష పరంగా, ఎటిమాలజికల్గా, ఫైలాలజీ, లింగ్విస్టిక్స్ పరంగా మనకు సుసంపన్నం చేశాయి. సో అలాగే క్రీడాభిరామం, ప్రతాపరుద్రుడి కాలంలో క్రీడాభిరామం అని ఉంది. ఆ క్రీడాభిరామంలో తెలంగాణ ప్రాంతంలో, కాకతీయుల ప్రాంతంలో, ఓరుగల్లు ప్రాంతంలో ఉండే జీవన విధానం, అప్పుడుండే అలవాట్లు, ఆహారాలు, అప్పుడుండే నిర్మాణ శైలులు, రక్షణ వలయాలు, ఇవన్నీ కూడా దాంట్లో రోజువారీ చర్యల్లాగా అద్భుతంగా చెప్పడం జరిగింది. సో వీటన్నిటి సంకలన రూపం ఇప్పుడు మనం చూస్తున్న తెలంగాణ జీవన విధానం. సో అంటే తెలంగాణ జీవన విధానం ఇప్పుడు మనం చూస్తున్న దానికి దీని వెనుక మూలాలు అంత చరిత్రలోకి వెళ్తే తప్ప
పూర్తిగా చెప్పడానికి వీల్లేని విధంగా ఉన్నాయన్నమాట. సో అందుకే తెలంగాణకుండే పూర్వవైభవం ఎంత గొప్పదో ప్రస్తుత వైభవము, రాబోయే కాలపు భవిష్యత్తు వైభవం కూడా అంతే గొప్పగా ఉందని నా వ్యక్తిగత భావన. ఇంకొక మాట అన్నారు మీరు, ఆహార వ్యవహారాలు తెలంగాణలో. అవును, ఒకప్పుడున్న పూర్వీకులతో పోలిస్తే ఇప్పుడున్న వాళ్ళతో పోలిస్తే అప్పటి వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు, ఇప్పుడున్న వాళ్ళు మాత్రం రోగాల పాలవుతున్నారు. అంటే దీనికి ఆహార అలవాట్లే కారణం అంటున్నారా? అప్పుడు ఎలాంటి ఆహార వ్యవహారాలు ఉండే, ఇప్పుడు ఎట్లుండే అంటారు? అయితే ఇక్కడ ఒకటి, అదొక్కటి కాదు. ఏంటంటే ఇది ఒక కాంప్రహెన్సివ్, అది ఒక్క ఆహారం మాత్రమే కాకుండా ప్రకృతి పరమైన అంశాలు, వాతావరణ పరమైన అంశాలు, క్లైమటాలజికల్ కండిషన్స్ ఇవన్నీ కలిపిన స్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం. అప్పుడు ఏంటంటే ఈ పారిశ్రామికీకరణ కానీ, పొల్యూషన్ కానీ, ఇతర అంశాలు అప్పుడు ఏవి లేని కాలం కనుక అప్పుడు డైరెక్ట్గా వాళ్ళు ఆహార ధాన్యాలని స్వీకరించే విధానం కానీ, వారు చేసే శారీరక శ్రమ కానీ, నిర్మాణ క్రియ కానీ, వ్యవసాయ ధోరణులు కానీ ఇవన్నీ ఇప్పుడున్నంత యంత్రీకరణ కానీ, కంప్యూటరైజ్డ్ కానీ, లేదా మోడర్నైజేషన్ కానీ లేని కాలం కనుక అప్పుడు మనిషి తన పూర్తి శక్తియుక్తులని ఖచ్చితంగా సంపూర్ణంగా ఉపయోగించగలిగే సామర్థ్యం ఉండేది. సరే, రోగాలు ఎక్కడైనా ఉన్నాయి. ఇప్పుడు అట్లా ఉంటే కోల్కటాలో విపరీతంగా వచ్చి రోగాల్లో వచ్చి ఆకలి చావులు 1943 ప్రాంతంలో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మన దగ్గర మూసీ వరదలు వచ్చాయి. ప్రకృతిపరమైన అంశాల్లో ఏమైనా జరగవచ్చు, ఎలానైనా జరగవచ్చు. కరువు రావచ్చు, వరదలు రావచ్చు, లేదా విపరీతమైన వృష్టి అతివృష్టి రావచ్చు, లేదా ఇంకా పంటలు పండలేకపోవచ్చు, ఎలాంటి కారణమైనా ఉండొచ్చు. అయితే దానికంటే కూడా ఇప్పుడుండే జీవన విధానం, మన ఇప్పుడు ప్రస్తుతం ఉండే జీవన విధానంలో యంత్రీకరణ ఒకటి బాగా మెయిన్గా, మెకనైజేషన్ ఒకటి పెరగడం, కంప్యూటరైజేషన్ పెరగడం, దాని చుట్టూ అల్లుకునే మనకుండే బయాలజికల్ క్లాక్ మొత్తం మారిపోవడం, తర్వాత ఆహారపు అలవాట్లలో కూడా అప్పుడుండే ఆహారపు అలవాట్లకి ఇప్పటికీ చాలా తేడాలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకప్పుడు ఆదివ మానవుడు నిప్పు కనుక్కోవడం గొప్ప ఆవిష్కరణ. అంటే అంతకుముందు పచ్చి మాంసం తినడం బదులు కాల్చిన మాంసాన్ని తినడం ద్వారా ఒక రుచి దొరికింది. ఆ తర్వాత మానవుడికి కొంచెం ఏంచుకొని తినడం ఒకటి మొదలైంది. ఇప్పుడైతే ఇంకా చాలా మసాలాలు, గసాలాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇంకా ఎన్నెన్నో రకాల సుగంధ ద్రవ్యాలతో అందుబాటులోకి వచ్చాయి. దాంతోపాటు ఆర్టిఫిషియల్గా దొరికే ఎసెన్సులు కూడా ఇప్పుడు వస్తున్నాయి. సో వీటన్నిటి వల్ల మనిషి ఆహారపు అలవాట్లు మారడం, ఆహారపు అలవాట్లు మారిన మేరకు జీవనశైలి కూడా మారింది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే జీవనశైలి మారింది, ఉద్యోగాల వృత్తులకు సంబంధించిన షెడ్యూల్ కూడా మారింది. ఇప్పుడు ఫర్ ఇన్స్టాన్స్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళందరూ బయాలజికల్ క్లాక్కు భిన్నంగా, నేచురల్ క్లాక్కి భిన్నంగా రాత్రుళ్ళు ఇతర దేశాల పర్స్పెక్టివ్ను అనుసరించి పనిచేయాల్సిన అవసరం వస్తున్నది. దానివల్ల నిద్రలేమి లాంటిది, ఇన్సోమ్నియా లాంటివి, ఇలాంటివి ఎన్నెన్నో వస్తున్నాయి. అలాగే డయాబెటీస్ లాంటివి, అలాగే ఇతర బీపీ, షుగర్ ఇలాంటివన్నీ ఇప్పుడు రావడానికి కారణమవుతున్నాయి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అదనంగా ఇప్పుడంటేనేమో స్టాటిస్టిక్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, అవేర్నెస్ ఉంది కనుక మనం ఇప్పుడు వెళ్ళి ఇది బీపీ, ఇది షుగరు, ఇది టీబీ, ఇది క్యాన్సర్ అని ఇప్పుడు మనం చేసుకుంటున్నాం, కార్సినోజెనిక్స్ అని. సో దోస్ ఆర్ ద టైమ్స్ ఉన్నాయో లేదో తెలియదు, కనుక అప్పుడు టెస్ట్ చేసుకునే అవకాశం ఉందో లేదో తెలియదు, అసలు ఈ ఆ వ్యాధికి ఈ పేరు ఉందో లేదో కూడా తెలియదు కదా. సో అందుకని అప్పుడు ఎలా ఉన్నవాటికి ఆహారపు అలవాట్లు అప్పటికి కారణం, ఇప్పుడున్న వాటికి ఇప్పుడు కారణం. కాకపోతే అప్పుడున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నో డౌట్ మనకంటే ఆరోగ్యవంతంగా ఉన్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎందుకు ఖచ్చితంగా చెప్పొచ్చు అంటే అప్పుడు ఉండేటి అన్నీ కూడా మ్యాన్మేడ్ అంశాలు మాత్రమే, మాన్యువల్గా చేసే అంశాలు మాత్రమే, మనిషి స్వయంగా అక్కడ మట్టిలో దిగి చేయాల్సిన పనులు మాత్రమే. సో దానివల్ల మానవ శ్రమ అధికంగా ఉన్న చోట ఖచ్చితంగా వ్యాధులు కానీ ఇతరత్ర అంశాలు కానీ వచ్చే అవకాశం చాలా తక్కువ. సో అందుకని ఇప్పుడు ఆహార అలవాట్లు ఖచ్చితంగా అప్పుడుండే వాళ్ళ ఆరోగ్యానికి, ఇప్పుడు మనకుండే అనారోగ్య ఆరోగ్యాలకి కూడా కారణం అని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అందుకే మన ఆహారపు అలవాట్లు కూడా చూడండి ఎంత బాగుంటాయంటే, తెలంగాణ జీవన విధానంలో ఉండే ఆహారపు అలవాట్లు, సర్వపిండి ఉంటుంది, లేదా మన సకినాలు ఉంటాయి. కరెక్ట్ సకినాలను సంక్రాంతి పండుగ అప్పుడే సకినాలు చేస్తాయి, ఎందుకంటే కరెక్ట్ సీజన్, మారుతున్న సీజన్. అంటే చలికాలం నుంచి ఎండాకాలంలోకి మకర సంక్రమణం జరుగుతున్న టైం అది. సో ఆ కాలానికి అనుకూలంగా శీతోష్ణ స్థితుల పరంగా వచ్చే మార్పులను బట్టి మన శరీరంలో అడాప్టేషన్ జరగాలి. జరగాలంటే ఏం చేయాలంటే, నువ్వులు అనే దానికి ఆ అడాప్టబిలిటీ చేయగలిగే సౌరభ్యం ఉంది. అందుకని దాన్ని నువ్వులు డైరెక్ట్ తింటే బాగుండదని సకినాలు అనే పేరుతో బియ్యంతో కలిపి ఒక అందమైన అవి ఆహారపు దినుసులుగా తయారు చేసి అవి తినడం అనేది సంప్రదాయం. అలాగే బతుకమ్మ పండుగ తీసుకోం, బతుకమ్మ పండుగలో మనం సద్దులను పెట్టుకుంటాం, దాంట్లో కొబ్బరి ఉంటాయి, తర్వాత పల్లీల ముద్దలు,
మొక్కజొన్న ముద్దలు సత్తుపిండి అంటాం మనం, సత్తుపిండి సద్దులు అవన్నీ కలిపి సద్దులు అంటాం, సత్తుపిండి ఉంటుంది. సో సత్తుపిండి ఆ టైంలో ఆ సందర్భంలో తినడం వల్ల మనలో శక్తి రావడం కానీ తర్వాత ఇతరత్ర ఆ సీజన్కి తగినట్టుగా బాడీని మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నింటినీ సన్నద్ధం చేయడం కానీ జరుగుతుంది అన్నమాట. సో అందుకని ఇదనే కాదు, ప్రపంచంలో ఇటాలియన్ ఫుడ్ కానీ జర్మన్ ఫుడ్ కానీ చైనీస్ ఫుడ్ కానీ ఆఖరికి ఇండియన్ ఫుడ్లో పంజాబీ ఫుడ్ కానీ భారతదేశంలో తెలంగాణ ఫుడ్ కానీ మలయాళీ ఫుడ్ కానీ ఎవరి ఫుడ్ తీసుకున్నా వారి వారి భౌగోళిక శీతోష్ణ స్థితి పరిస్థితులను అనుసరించి అక్కడి జాతి అవసరాలను అనుసరించి ఆయా ఆహారపు అలవాట్లు ఎస్టాబ్లిష్ అవుతాయి. అందులో తెలంగాణ కూడా మినహాయింపు కాదు. నిజానికి ఇంకొక విషయం చెప్పాలంటే ఎన్నో గుళ్ళు ఎన్నో గుళ్ళు ఉంటాయి, గోపురాలు ఉంటాయి, గుళ్ళలో దేవత విగ్రహాలు కూడా ఉంటాయి. కానీ ఏ గుడి లేకుండా విగ్రహం లేకుండా ప్రకృతిని మాత్రమే దేవతగా పూజించే పండుగ బతుకమ్మ పండుగ. సో ఇట్లాంటి బతుకమ్మ పండుగ గురించి మీ మాటల్లో. సో ఇక్కడ నేను ఇంతకుముందే మనం అనుకున్నాం తెలంగాణ జీవన శైలిలో ఉండే గొప్ప విశేషం ఏంటంటే మాతృదేవత ఆరాధన. మాతృదేవత ఆరాధన అనేది ఆదిమ సమాజపు ఒక లక్షణం. అంటే అసలు ఇంకా పురాణ పురుషులు రావడానికి ముందు, అంటే వేదాలు వేదాల తర్వాత పురాణాలు రావడానికి ముందు ఉన్న దశ మాతృస్వామిక దశ. సో దాంట్లో ఎట్లుండేదంటే అమ్మతల్లుల ఆరాధన ఉండేది. అమ్మతల్లుల ఆరాధన అంటే స్త్రీ శక్తికే అత్యధిక ప్రాధాన్యత, పురుషుడు అనేవారు వెనుక భాగం. కానీ పురాణాల కాలం ఎప్పుడైతే వచ్చిందో, పురాణ సమాజం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే వాళ్ళు ఆధిపత్యం వచ్చేసి దాంతోపాటు పురుష స్వామ్య వ్యవస్థ కూడా అమల్లోకి వచ్చింది సమాజంలో. సో అప్పటి నుంచే స్త్రీలకి కొంచెం అణచివేత వెనక్కి పడడం ఇవన్నీ వచ్చాయి. ఇక ఎన్నెన్నో తర్వాత వచ్చిన పరిణామాలు అన్నీ ఉన్నాయి. అయితే తెలంగాణ జాతి గొప్పతనం ఏంటంటే ఇప్పటికీ ఆ మూలాలని పోగొట్టుకోలేదు. ఎన్ని పరిణామాలు వచ్చినా, ఎన్ని ఆధునికతలు వచ్చినా, ఎన్ని ఇతర ప్రాంతాల ఇతర భాషల ఇతర జాతులకు సంబంధించిన పరిపాలనలు ఎన్నొచ్చినా తనదైన అస్తిత్వాన్ని కానీ తనదైన మట్టి తత్వాన్ని కానీ ఎక్కడ పోగొట్టుకోకపోవడం తెలంగాణ గొప్పతనం. అందుకే ఇప్పటికీ బతుకమ్మ మన జీవన విధానంలో అంతర్భాగంగా ఉన్నది. బోనాలు మనం ఇప్పటికీ హైదరాబాద్ నగరం లాంటి అత్యాధునిక మోడర్న్ కాస్మోపాలిటన్ గ్లోబల్ నగరంలో కూడా ఇప్పటికీ అత్యంత వైభవంగా బోనాల పండుగను జరుపుకుంటున్నాం. సో ఆ క్రమంలోనే బతుకమ్మను చూడాలి. సో బతుకమ్మ కూడా ఇంతకుముందే మనం అనుకున్నాం ఏంటంటే ప్రాచీన కాలంలో ఒక సమాజం ఒక పద్ధతిని ఒక సంప్రదాయాన్ని పెట్టిందంటే దాని వెనుక ఖచ్చితంగా అప్పుడు ఆ కాలానికి ఉండే సామాజిక అవసరం ఒకటి ఉంటుంది. అప్పుడు ఉండే నీడ్ ఆఫ్ ది అవర్ ఏదో ఉంటుంది. ఆ నీడ్ ఆఫ్ ది అవర్ను అనుసరించే ఆ సంప్రదాయం పుట్టుక వస్తుంది. ఆ తర్వాత కొనసాగుతున్నదంటే ప్రధాన కారణం ఏంటంటే దాని ఆవశ్యకత దాని అవసరం తర్వాతి కాలం తర్వాతి తరంలో కూడా ఉంది అని అర్థం. లేకపోతే కొనసాగదు. ఇప్పుడు ఎన్నో ప్రాక్టీసెస్ ఉంటాయి, ఎన్నో కొత్తగా ఇవాళ ఏదో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడతాం, అది నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ 5 సంవత్సరాలు అయ్యేసరికి మనకి మొసగత్తుంది, ఏం చేస్తాం అనిపిస్తుంది, అది 6 ఏళ్ళకు పోతుంది. కానీ ఇది వందలాది సంవత్సరాల నుంచి కొనసాగుతున్నదంటే, కాల పరీక్షకు నిలిచి కొనసాగుతున్నదంటే, ప్రజలందరి గుండెల్లో ఇంకా ఉంది అది నడిపిస్తున్నదంటే, ఖచ్చితంగా దాని అవసరం గతంలో ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఉందని అర్థం. ఒకటి ఆ కోణంలోంచి ఆలోచిస్తే బతుకమ్మ పండుగ ఒక విశిష్టమైన పండుగ. ఆ పేరులోనే అద్భుతంగా ఉన్నది. నిజంగా ఇంతకుముందు మీరు చెప్పింది కరెక్ట్, ప్రతి చోట ఒక దేవుణ్ణి ఆరాధించడం గుడిలో పూజించడం అనేది ఒక సంప్రదాయం. కానీ ఇక్కడ దేవుణ్ణి ఆరాధించే పూలనే దేవుడిగా భావించి పూజించడం అనే గొప్ప జీవన సంస్కృతి ఒక్క తెలంగాణలోనే కనిపిస్తుంది. సో దీంట్లో కూడా ఏంటంటే కేవలం పూల పండుగ మాత్రమే కాదు, అంటే మేము చేస్తున్న అధ్యయనంలో నేను చేస్తున్న పరిశోధనలో మాకు తెలిసిన విషయం ఏంటంటే ఎన్నెన్నో నిబిడీకృతమైన అంశాలు దాంట్లో బతుకమ్మ పండుగలో ఇమిడి ఉన్నాయి. ఎట్లా అంటే అది ఒక నేచర్కి థ్యాంక్స్ గివింగ్ పండుగ, ప్రకృతికి థ్యాంక్స్ గివింగ్ పండుగ, చెరువులకి థ్యాంక్స్ గివింగ్ పండుగ, అలాగే ఆడబిడ్డలకి థ్యాంక్స్ గివింగ్ పండుగ, అలాగే మహిళలందరికీ థ్యాంక్స్ గివింగ్ పండుగ. అంటే ఒక జాతి యావత్తు ఆడబిడ్డలకి థ్యాంక్స్ గివింగ్ పండుగ బతుకమ్మ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ బతుకమ్మ వచ్చిన సందర్భం కూడా దాని ఒక మంచి సైంటిఫిక్ రీజన్ చెప్తే, అంటే పర్యావరణ పరంగా ప్రకృతి పరంగా చెప్తే దాని వెనుక చాలా ఎన్నెన్నో గొప్ప జీవన విలువలు నిబిడీకృతమై ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ ఏమనిపిస్తానంటే కొత్తగా వర్షాలు వచ్చాయి, కొత్త నీళ్ళు వచ్చాయి. ఆ కొత్త నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఉండే కాలంలో అప్పుడు ఇప్పుడు మనకుండే పారిశుద్ధ నీటి కానీ ఈ మిషన్ భగీరథ ఇవేవి లేని కాలం కనుక, రక్షిత మంచినీటి సరఫరా పథకాలు ఏవి లేని కాలం కనుక,
ఆ జీరో బీలు వాటర్ ప్యూరిఫైయర్ ఏవి లేవు కనుక ఆ చెరువుల నీళ్ళనే వీళ్ళు తాగునీరుకు సాగునీరుకు అన్నిటికీ వాడుకునే పరిస్థితి. సో ఆ సందర్భంలో ఏం జరిగేదంటే నీళ్లు కొత్త నీరు రావడం వల్ల కంటామినేట్ అయిపోయి అవి మొదట ఫస్ట్ విక్టిమ్స్ ఎవరవుతారంటే కొత్త నీళ్ళు వచ్చినప్పుడు పిల్లలే అవుతారు. అంటే పిల్లలు ఆర్ ప్రోన్ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఎనీ డిసీజ్. వాళ్ళ చిన్న వాళ్ళు ఫీబుల్గా ఉంటారు కనుక వాళ్ళు మాత్రం దానికి ముందు ఎఫెక్ట్ అవుతారు. ఎఫెక్ట్ అయినప్పుడు పిల్లలందరూ చనిపోతున్న స్థితిని బహుశా తెలంగాణ పల్లెలు అప్పుడు చూసి ఉంటాయి. సో దాన్ని మరి దాన్ని ఓవర్కమ్ కావాలంటే ఎట్లా, దాన్ని ఓవర్కమ్ కావాలంటే ఒక్కరు చేస్తే కాదు, ఆ నీళ్ళని మొత్తం శుద్ధి చేయాలి. నీళ్ళని శుద్ధి చేయాలంటే ఒక్కరితో అయ్యే పని కాదు, ఒక సమూహంగా జరగాలి, సామూహికంగా జరగాలి, అందరూ కలిసికట్టుగా సమైక్యతగా చేయాల్సిన పని చేయాలంటే దానికి ఒక సంప్రదాయం పెడితే తప్ప జరగదు. సో ఆ సంప్రదాయం ఏంటి అంటే పూలన్నీ తీసుకొని రావాలని చెప్పాను. పూలు కూడా ఎలాంటి పూలు, అన్ని వైల్డ్ పూలు. వైల్డ్ పూలు అంటే అప్పుడు అడవుల్లో దొరికే పూలు, తంగేడు పువ్వు కానీ మన బంతి పూలు కాకుండా తంగేడు పువ్వు కానీ, తర్వాత గునుగు పూలు కానీ, కట్లాయి పూలు కానీ, ఇవేవైతే సీతజడ పూలు కానీ, ఇవన్నీ అడవుల్లో అలవకగా పెరిగేవి. అవి ఎవరో మనం పెంచి తోట పెంచి పెంచేవి కావు. సో అలాంటి వాటిలోంచి ఉండే పుప్పొడి, ఆ పుప్పొడి దానికి తోడు పసుపును కూడా కలపడం. అంటే పసుపుకి యాంటీబయాటిక్ గుణం ఉంది. ఆ పసుపుకి గౌరమ్మ అనే పేరుతో స్త్రీదేవత పేరు పెట్టి ఆ గౌరమ్మని మంచిగా పూజించి తర్వాత దీని ఒక పిరమిడ్ లాగా నిర్మాణం చేసి రంగురంగుల తీరొక్క పువ్వుని ఒకచోట చేర్చి కూర్చి ఆ తర్వాత బతుకమ్మని తీసుకెళ్ళి నీళ్ళలో నిమజ్జనం చేయడం. నీళ్ళలో నిమజ్జనం చేయడం ద్వారా ఏమవుతుందంటే అందరూ సామూహికంగా దాదాపు వందలాది మంది వచ్చి చేస్తారు కనుక ఆ పూలలో ఉండే పుప్పడి నీళ్ళల్లో కలిసి నీరంతా శుద్ధి అవుతుంది. నీరంతా శుద్ధి అయి నీళ్ళల్లో ఉండే మలినాలన్నీ కాఠిన్యం అంతా పోయి తాగినప్పుడు ఎలాంటి వారికి ఏమీ హాని కలగకుండా ప్రాణహాని కలగకుండా ఉంటుంది. సో అది దానివల్ల ఏమవుతుంది, బతుకు కొనసాగుతుంది, రేపటి తరం పిల్లలు వాళ్ళు జీవించగలుగుతారనేది దాని కాన్సెప్ట్. సో ఇంత పెద్ద విస్తృతమైన అవసరంలోంచి బతుకమ్మ పండుగ అనేది పుట్టింది. అందుకే ఇప్పటికీ తెలంగాణ జాతి ప్రజలందరూ కూడా ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తున్నారు. సో అందుకని ఒక పండుగ తెలంగాణ జీవన విధానంలో బతుకమ్మ అనేది ఇంత నేపథ్యంతో కూడినది. అంటే జీవన విధానం అందుకే యునిక్ స్పెషల్, మిగతా ప్రపంచంలో ఎక్కడ కూడా లేని ఒక విశిష్టమైన విశుద్ధమైన స్పష్టమైన ఆ జీవన విధానం మనకి ఇక్కడ తెలంగాణలో ఈ విధంగా కనిపిస్తుంది. నిజంగా మీతో మాట్లాడుతున్నంతసేపు మాట్లాడుతున్నట్లేదు, ఒక డిక్షనరీ ముందు పెట్టుకొని చదువుకున్నట్టుంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా కార్యక్రమానికి వచ్చేసి ఒక అమూల్యమైన విషయాలని సందేశాన్ని మా వ్యూవర్స్తో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇది ఇవాళ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి.